అభివృద్ధి గురించి మనం మాట్లాడితే, ఒకప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, అందరూ ఇది చేశాం అది చేశామన్నారు. 3 సంవత్సరాల కింద మీకు 10 గంటల కంటే ఎక్కువ కరెంట్ ఉందా అని నేను అడుగుతున్నాను. కానీ ఈ రోజు గుండెల మీద చేసుకొని ప్రతి ఒక్క రైతు చెప్పొచ్చు 24 గంటల కరెంటు మనకుంది, అది మన తెలుగుదేశం ప్రభుత్వం వల్లే. మీరు ఎల్ఈడి లైట్ల గురించి ఎప్పుడైనా విన్నారా? లేదు. మరి మీరు చిన్న గ్రామాల్లో సిమెంట్ రోడ్లను చూసారా? లేదు. ఇప్పుడు చూస్తున్నారు, ఎందుకంటే మన అభివృద్ధి అలా ఉంది. అంతేకాకుండా పట్టిసీమకి ఒక సిమెంట్ బస్తా పని కూడా చేయని రోజులు ఉన్నాయి. కానీ మన ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల్లో డ్యాములు కడుతున్నాం, గేట్లు వేస్తున్నాం, ఇంకా మరెన్నో చేస్తున్నాము. ఇంతే కాకుండా ఎప్పుడైనా మీరు మన తెలుగు రాష్ట్రానికి కానీ మనకి జాతీయ అంతర్జాతీయ అవార్డులు వచ్చాయనుకున్నారా? కానీ ఈ సంవత్సరం ఇప్పుడు మనకు వస్తున్నాయి. ఒక గుర్తింపు ఉంది, ఒక బెస్ట్ టెక్నాలజీ ఒక దగ్గర ఉందంటే అది మన చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే ద బెస్ట్ సీఎం బెస్ట్ గా మన కంట్రీ ఉండాలనుకుంటాడు, మన రాష్ట్రం ఉండాలనుకుంటాడు. మరి ఇదంతా మీరు ఇప్పుడు చూస్తారు. ఇలా నేను ఆయన గురించి అభివృద్ధి గురించి చెప్తూ పోతుంటే ఒక మాట రోడ్ల గురించి కనెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇచ్చాపురం నుంచి తడదాకా ఆయన ఫుట్ ప్రింట్ ఉంటూనే ఉంటుంది. మీరు నాకు ఏంటి సంబంధం, నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్ నేను. అలా సైబర్ టవర్స్ లో ఎదిగి ఈ రోజు మీ ముందు నేను ఇలా అయ్యానని చెప్పుకుందామని వచ్చాను. అంతేకాదు, నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు. నన్ను కన్న నా దేశం నమాం నమామి అంటూ జై తెలుగుదేశం, జై జగనన్న, జై జై జగనన్న. ఇక్కడ మన చిలకలూరిపేటలో మనమంతా జగనన్న అని పిలుస్తే ఎక్కడో ఉన్న చంద్రబాబు ఉలిక్కి పడాలా. జై జగనన్న, జై జై జగనన్న. ఆరోగ్యశ్రీ ప్రదాత, ఆరోగ్య రంగ సంస్కర్త, ఆయుష్ను పెంచే విధాత, ఆరోగ్య ఆసరా సృష్టికర్త, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాత, పేదల గుండెల్లో నిలిచిన నేత, మనందరి అభిమాన నేత, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన చిలకలూరుపేట నియోజకవర్గానికి వచ్చినందుకు చిలకలూరుపేట ప్రజలందరి తరఫున పాదాభివందనాలతో సాదర స్వాగతం పలుకుతున్నాను. పెత్తం దారులతోనే నా పోరాటం, నా నడక నేల మీదే, పేదరిక నిర్మూలనే నా లక్ష్యమంటూ సంక్షేమ కార్యక్రమాలతో చరిత్ర సృష్టిస్తున్నటువంటి పులివేందల పులిబిడ్డ మన జగనన్న. ఈరోజు మన నియోజకవర్గానికి రావటం మనకెంతో గర్వకారణం.